పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 521వ వర్ధంతి. అతంకి మెయిన్ రోడ్లో గల అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్ర ఆధ్వర్యంలో అధ్యక్షులు చెన్నుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ 1408 మే 9వ తేదీన జన్మించి 1503 ఫిబ్రవరి 23న పరమ పదించారు. 94 సంవత్సరాలు జీవించాడు. దక్షిణ పదంలో భజన సాంప్రదాయానికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. ఈయన కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పేరు మీద 32,000కు పైగా కీర్తనలు రచించారు. అయితే ఆయన పాటలతో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావ లాలిత్యం పెనవేసుకుని ఉంటాయని అన్నారు. అన్నమయ్య గారు మరణించి ఇప్పటికీ 563 సంవత్సరాలు అయినప్పటికీ మనం ఆయన సంస్కరించుకుంటూనే ఉన్నాం. ఆయన సాహిత్యం, కొత్త సాహిత్యం ఇప్పటికి కూడా ఈ సమన్యాయం, ఈ కుల మతాలు ఇవన్నీ ఉండకూడదని, అలాగే హెచ్చుతగ్గులు ఉండకూడదని, అందరూ సమానులేనని చెప్పి ఏం ఉంది ఆ సాహిత్యంలో. అందుకని 500 ఏళ్ళ పాటు మనం ఆయన ఇప్పటికి కూడా ఆయన రచించినటువంటి అన్నమయ్య కీర్తనల్ని, పదాలని పాడుకుంటూ ఆయన కీర్తిస్తూ ఈరోజు ఇక్కడ మర్చిపోకుండా ఉన్నామంటే కేవలం ఆయన రచనలు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి భావిస్తున్నాం. ఇంకా 500 కాదు, ఇంకో 1000 సంవత్సరాలు అయినా ఆయన రచనలు ఉన్నంతకాలం, ఆయన సంకీర్తనలు ఉన్నంతకాలం తప్పనిసరి ఆయన మనలో మిగిలిపోతాడు, మన కృష్ణుడిపోతాడు అని చెప్పి అభిప్రాయపడుతున్నాం.